శాంతినే మీ కలప్రమించుతున్నాను. చనిపోయినాను బ్రతుకును Oh.
పునరుత్నము జీవంలో కూడా వారికి ఏం ప్రయోజనము? రక్షణ పొందవలను గాని ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా ఎవరో తండ్రి ఎందుకు రాదు. సమాధానమును నీకు అనుగ్రహించున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను నీకు అనుగ్రహించటం లేదు. ఏను పునరుద్ధానమును జీవనము నేనే. నా యొక్క విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యొక్క విశ్వాసం ఉంచి వాడు ఎన్నటికి నీ చనిపోడు. మరణము చూడక బ్రతుకు నరుడెవరు?
సిద్ధపరిచిన గీతము నా యొక్క ఉన్నది. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకున్నారు. వారు చెడిపోయిన వారు అసహకారములు చేయుదురు. మేలు చేయవాడు ఒకడునూ లేడు. మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తెలియను. యెహోవా మన ఎందరి దోషమును అతని మీద మోపెను. నేను పాపంలో పుట్టిన వాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. యేసు చెప్పెను, ఒకడు కొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుతున్నాను. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపునని నీవు విశ్వసించిన నీవు రక్షించబడినవు. ప్రభు అని యేసునందు విశ్వాసం ఉంచును, అప్పుడు నీవును నీ ఇంటి వారును. యను అంగీకరించు బాయను పేదనరు సంపూర్ణమైన దేవుడు రాజ్యము సమీపించిన మారు మనసు స్వార్థను నమ్మడి మార్గములలో నిలుచుకుని పురాతనమైన విచారించి తెలుసుకుని మేలు కలుగు మార్గం ఒకటి పట్టుకుంటే
విశ్వాసం ప్రతి వాడును నశింపక నిత్య జీవాన్ని పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ప్రయాసపడి దారిని మోసుకొని చిన్న సమస్త జనులారా నా ఎత్తుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఏ వేదమును లేదు, అందరిలో పాపలు చేసి మీరు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. నీతి మంత్రులు లేరు, ఎక్కడనే లేరు, గ్రహించినాడు ఎవరనే లేరు. దేవుని వెనుకవాడులే, దేవుని కృపాలను మన ప్రభువైన క్రీస్తు యేసు నిత్య జీవము. పాపము చేయ ప్రతి వాడును ఆత్మను అతిక్రమించడం ఆత్మాతిక్రమమే పాపము. తండ్రి తండ్రి శబ్దమైన వారు జీవించాలని జీవించినట్టు తండ్రి క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా నడిపించినందుకు మా ప్రభు ప్రయాసపడి సమర్పించుకుందరం పట్టుకెళ్ళి మా తండ్రి తాంతి పరిచయపరచండి. పరిశుద్ధమైనటువంటి దేవ మా తండ్రి ప్రజలకు రక్షణ దయచేయండి. మా ప్రభు మా తండ్రి ప్రకటించే వారు కాదే పర్వతం సుందరంగా సుందరంగా చేయండి. తండ్రి నిస్పే దాసుకుంటూ సమస్త మహిమని కారోపించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుకి, ఇంతవరకు సువార్తలు మన తోడైన దేవుడు యేసు ప్రభుకి, ఆత్మాశ్వాసి ప్రభు అయిన యేసుక్రీస్తుకి హల్లెలూయా.